అండ్ అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ అభిమాని గంగపుత్రుడు. ఎలా ఉండ బాగున్నారా? సో బాగున్నారు అనుకుంటే బాగుండాలి కూడా. ఏం లేదు, ఈ వీడియో వచ్చి ఏంటంటే 7 సముద్రాలు దాటి ఒక వ్యక్తి అనేది సో మా ఇంటికి భోజనానికి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది సస్పెన్స్. అది లేటర్ మీరు వీడియోలోనే చూడండి. సో ఆ వ్యక్తికి భోజనం పెట్టాలంటే ఒక డిఫరెంట్గా ఏదైనా ఉండాలి కదా. సో అందుకని నేనైతే మండపేతల పులుసు పెట్టి అన్నకి అదే బాబా. ఇది ఎక్కడ చూడరా అమ్మా, చూడండి బాబు ఎంత పేజీ పెడుతుంది. ఇది ఏదేం చేసుకోవాలి చూస్తుంది, కత్తి కూడా ఏం చేసుకుంటుంది. ఇది ఎంత డేంజర్ తెస్తాడో మా కొడుకు. కూర్చున్నాం నాని ఇంట్లో కూర్చొని తింటున్నాం. సో అద్భుతమైన ఫీలింగ్ అది యాక్చువల్లీ.
నిజంగా ఫైవ్ స్టార్ హోటల్లో ఎవరైనా తింటారా ఇది? అద్భుతమైన ఫీలింగ్, రియల్ ఫీలింగ్, సూపర్ ఉంది. నేను ఇలాంటి వీడియో తీస్తాను, ఇదంతా వీడియో మహిమ. ఇంట్లో చెప్తున్నాను తిన్నాను, నువ్వు తినలేను, ఇంట్లో తింటాను. అమ్మా ఇంకో విషయం చెప్తా, నేను హై స్కూల్ తిన్నాక చేప వచ్చేస్తే ఇంకా హ్యాపీ. అమ్మా పట్టు వచ్చే ఎవరన్నా మీ అక్క కొడుక హేమంత్, నువ్వు సిసిలోకి వెళ్ళిపోతావా? అదైతే లేదు, ఐఏఎస్ అవుతావా? ఇలా ఐఏఎస్ అవ్వాలి. కానీ అన్నయ్య నువ్వు వస్తావా అని మార్నింగ్ నుంచి ఇంటికి వెళ్ళకన్నా చూద్దామని ఎప్పుడు వస్తాడు చూస్తుంటాడు చూద్దామని కోచ్. నీకు ఇంకా బిగ్ ఫ్యాన్ ఇంకోచ్. వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఫ్యామిలీతో మూవీకి వెళ్ళిపోయి. సో నాకు రైస్ వద్దు, నాకు ఒక ఫిష్ ఇచ్చేసి తినేసి. నేను నిజంగా మళ్ళీ ఆ ఈటీవీ ఛానల్ కోసం మండపేతలో మండపతి ఇవన్నీ వీడియోలో చూస్తావు. నేను చూస్తాను నీ మండపేత వీడియో. ఇవి ఎంత కష్టపడి ఉంది అమ్మ, ప్యాక్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళి పాడు తింటాం. ఇదే మండపేతలు అంటే ఏంటి? మండపేతలు అంటే క్రాబ్, కింగ్ క్రాబ్ అంటే ఎక్కువ ఉండే మీటి ఇదే ఒరిజినల్. మిగతావన్నీ ప్యాక్ చేసి ఇచ్చేస్తే మా అమ్మకి నాన్నకి మండపేత అనేది తెలిసింది కొంతమందికి. క్రాబ్ లో అనేక రకాలు ఉన్నాయి, అందులో ఒక రకం లోకాన్ని మొత్తం చుట్టేస్తారు అన్నయ్య. అమ్మా అన్నయ్యకి అది తండి, ఇక్కడ ఫోటో తీస్తాను అవన్నీ పెట్టు. ఆ పేరు కూడా తీసుకురండి. అమ్మా పేరు అన్న పేరు ఆ తమిళ ఇస్తే వైరల్ వైరల్ ఆఫ్ ఛానల్ ఉంది కదా అన్నయ్య. అదే వైఫ్ తమ్మను నాకు చాలా అయిపోయింది. పర్లేదు అన్నయ్య వస్తానన్నాడు మా చూడడానికి. వాళ్ళు మాట్లాడాం కదా లైవ్ లో, అదే ఫోన్ చేయాలి ఇప్పుడు అంటున్నాను. రాజు ఫోన్ చేయి అన్నయ్య కట్టా అంటే చూస్తాను అన్నాడు. నేను ఎంత దూరం వచ్చి ఇక్కడ పక్కనే రేపు వచ్చినా మళ్ళీ ఆశపోకలేదు. ఎందుకు తిన్నావు ప్యాక్ చేసే మొత్తం బాక్స్ లో ఇంకా ఉంటే మండపేదలు ప్రతి ఇచ్చే దొరకవు కదా? దొరకవు అమ్మా మండపేదలు. మండపేద అంటే లాబ్స్టరా? లాబ్స్టర్ క్రాబ్, క్రాబ్ 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 లో అనేక అవి అదే ఒక రకం అన్నమాట. అంటే క్రాబ్ లో ఇది హైలైట్ అన్య, క్రాబ్ లో ఇది హైలైట్ ఫస్ట్ నెంబర్ వన్ అన్న. అయ్యో మీరు అడగాల, గోర్మేలో ఉంటాయి అసలు. అంటే ఫైవ్ స్టార్ హోటల్లో తినే చేపలో ఉంటుంది 100%. సో ఇది ట్రై చేస్తున్నాం. ఇదేంటి నన్ను? అది చైనీస్ పాంప్లెట్. చైనీస్ అంటారు తెలుగులో, మా అమెరికా చైనీస్ పాంప్లెట్ తెలుగులో చందువా. అసలు అసలు ఏంటంటే పాంప్లెట్, పాంప్లెట్ అంటాం. సో ఇది చైనీస్ చందువా, తెల్ల చందువా. ఇదేంటి? ఇది ఇండియన్ చందువా? ఇది తెల్ల చందువా. ఇది హార్ట్ కూడా మంచిది తింటే. అవునా? ఓల్గా ఇదే నేను అమ్మకి నాన్నకి పట్టుకెళ్ళి చెప్పాను. నేను ఉన్నాయా మరి ఇది తీసుకెళ్తా? తీసుకెళ్తా ఇప్పుడు లేదు, ప్రజెంట్ ఇప్పుడు తెచ్చింది డ్రైవర్ వచ్చి పిక్ చేసుకున్నాడు. వీడియో తీసిచ్చేసాడు బామ్మ. ఇది ఎక్కువగా డాక్టర్ పట్టుకెళ్తారు, లాయర్లు జడ్జిలు డాక్టర్ చెప్పమని అందరికి హాల్త్. సో అందరికి చెప్తున్నాను, డాక్టర్లు కూడా చెప్తారు ఇది వైట్ పాంప్లెట్ అనేది ఏజ్ అయిన వాళ్ళు తింటే హార్ట్ కు మంచిదని డాక్టర్లే స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. దాన్ని బట్టి డాక్టర్లే చెప్తారు ఇల్లు వైట్ పాంప్లెట్ తినండి, ఓల్డ్ మ్యాన్స్ ఎవరైనా హార్ట్ స్ట్రోక్ ఉంటారు కదా, సో అది ఆపడానికి హెల్ప్ చేస్తుంది అది. సూపర్ మరిది చైనీస్ పాంప్లెట్. చైనీస్ పాంప్లెట్ అంటే ఫ్రూట్ ఫ్రూట్ టేస్ట్. ఏంటి చైనీస్ పాంప్లెట్ బాగుంటుందా ఇండియన్ పాంప్లెట్ బాగుంటుందా?
చైనీస్ అంటే ఇండియాదే అంటే దాని నేమ్ చందవల్లో నాలుగు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి బ్లాక్ పాంప్లెట్ ఉంటుంది అలాగే వైట్ పాంప్లెట్ ఇది చైనీస్ పాంప్లెట్ అలా పేర్లు పెడుతుంటాం ఏ చెప్పకం పేరు మేమే పెట్టాలి చాలా బాగుందండి సూపర్ ఉంది నేను మొన్న మా అమ్మ తినిపిస్తుంటే కార్ జోన్ నుండి చిన్నప్పుడు అని అమ్మ నాకు అవన్నీ వద్దు ఫిష్ ఒకటి ఇవ్వని నాకు ఫిష్ అంటే పిచ్చి రాగానే ఎండు చేపలు నత్తలు తెలుసా రాగానే నత్తలు ఉండమంటాను ఉప్పు చేప ఆ రెండు నా ప్రాణం బా నిన్న నీకు అందుకే వాట్సాప్ లో పెట్టాను ఏమైనా కావాలా ముందే రెడీ చేసి ప్రిపేర్ చేస్తానంటే నువ్వు కొంచెం లేట్ గా అంటే బిజీలో ఉండుంటావు చాలా బాగుందండి చాలా టేస్టీ ఉంది సూపర్ బాగుంది దీంట్లో ఏందన్నది నా వీడియో పొద్దున్న లేచి బయటకు వెళ్తాను ఎందుకంటే చేపలు కొంటాను చెప్పండి వాళ్ళు సార్ నాని తిరిగి వెళ్తాడు మేము చేపలు కొంటావా అని ఆకు అని చెప్పాను సో ఈ బాక్స్ లోను ఏ పీసెస్ ఉన్నాయన్నది నా ఛానల్ ఆల్రెడీ వీడియో తీసి పెట్టుకున్నాను ప్లాన్ చేసుకున్నాను అంటే వాళ్ళు కూడా అడుగుతారు కదా దాంట్లో ఏంటి ఉన్నాయని సస్పెన్స్ ఉంటాయి కదా నా వీడియోలో చూస్తారు మాట చెప్తాను యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తాను కానీ అందులో ఏముందో నాకు తెలియదు అందులో ఏమున్నాయో తెలియాలంటే నా వీడియో చూడాలి దీంట్లో ఫిష్ ఉన్నాయి బట్ ఏ కలర్ ఫిష్ ఉన్నాయో తెలియదు వాళ్ళకి ఏ ఫిష్ పెట్టినా నీకు కూడా తెలియదు కదా నేను నానికి ప్రతి వీడియోకి మిలియన్ వ్యూస్ వస్తాయి నాకన్నా తక్కువ సబ్స్క్రైబర్ ఉన్నారు అది చాలా అన్యాయం సో ఎవరెవరైతే నా ఛానల్లో నా వీడియోలు చూసి నచ్చుతారో లోకల్ బాయ్ అంటే అథెంటిక్ ఎక్స్పీరియన్స్ నాదంటే ఎవడన్నా అంత డబ్బులు ఉంటే ఆయనది రియల్ ఎక్స్పీరియన్స్ సముద్రంలోకి వెళ్ళి మీరందరూ మిలియన్ వ్యూస్ చూస్తున్నారు మిలియన్ మంది సబ్స్క్రైబ్ చేయాలి ఆయన కూడా మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ సో అందరూ మన ఛానల్లో ఎవరెవరైతే చూస్తారో ఈ వీడియో ప్లీజ్ ఆయన ఒక సబ్స్క్రైబ్ నొక్కేసేయండి అట్లీస్ట్ ఒక నేను వచ్చిన తర్వాత ఒక 10-20 పేరు అయితే నాకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది మన వచ్చిన 20 సబ్స్క్రైబ్ వచ్చింది లేదా ఆల్రెడీగా మనం లైవ్ పెట్టాం కదా లైవ్ పెడుతున్నారు 20 మంది వచ్చారు నాకు అవునా అందరూ 20 రావాలి అందరు కొత్త వాళ్ళు వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆయన అసలు లోకల్ బాయ్ నేనేమో దొంగ లోకల్ బాయ్ అలా వెళ్ళిపోయాను కాబట్టి దొంగ లోకల్ బాయ్ సో నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఆయనకి రావాలి కాబట్టి మీరు నేను ఈ లోకల్లో చుట్టేస్తే నువ్వు అక్కడ చుట్టేస్తున్నాను మన ఇద్దరం వైజాగ్ అదే నాకు గ్రేట్ ఎందుకంటే మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం చూడుతున్నా ఉంటది గ్రేటే కదా అది సో మర్చిపోకుండా నానికి మాత్రం సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి అది విషయం ఎంత 294 ఉన్నా మీరు 248 అనుకుంటా ఇప్పుడు 248 రోజుకు మిలియన్ మంది చూస్తారు ఏం చేస్తున్నారు నేనేమో అడగను వాళ్ళని గంట కొట్టండి నొక్కండి అని అడగను అడిగినా చేయరు అనిపించాలి అందుకే ఆ ఫీలింగ్ తో ఇప్పుడు అడగను వాళ్ళని కానీ ఎవరికైనా ఒక విషయం చెప్పరా సబ్స్క్రైబర్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు వ్యూస్ కొంతమంది ఉన్నారు 10 మిలియన్ ఉంటారు 3 వీలు వస్తాయి దేని కదా నాది కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి పాప మేనగోడు దేవి పేరు అవునా మరి నిజం చెప్పాలంటే మా అందరం వెయిట్ చేస్తున్నాం నీకోసం అయితే మామూలుగా తెల్లగా ఉంది మీ తమ్ముడు తల ఉండదు నల్లగా ఇలాగ వెళ్తాను కదా నా సాల్ట్ వాటర్ కదా అది ఫేస్ మీద ఎక్కువ చిన్నప్పటి నుంచి అయితే అమ్మలాగే సేమ్ కలర్ సీలోకి వెళ్ళడం బట్టి అది సాల్ట్ వాటర్ కదా పట్టేస్తుంది అక్కడక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది సీలోకి వెళ్ళాను చచ్చిపోతాను నేను లేదులే ఫస్ట్ టైమే కదా వెళ్ళాడు లోకల్ అలా ఏమి ఉండదు అలా ఏమి ఉండదు లేడీస్ కూడా తీసుకెళ్ళండి ఎవరైనా ఫస్ట్ టైం మీ తమ్ముడు నచ్చాడు మీ ఇప్పుడు సర్వానంద్ ఉన్నాడు మూవీ చేశాను కదా చూసాను తను ఏంటంటే తనకు కూడా వాంతింగ్స్ అతను ఇక్కడ ఉన్నాడు వాంతింగ్స్ అయ్యే టైంకి ఏంటి చెప్పంటే ఆ టాబ్లెట్ వేసుకున్నాడు అతను అదే ఫ్రంట్ క్యారెక్టర్ మహాసముద్రం అది అతను కూడా ఏం అవలేదు మహాసముద్రం సినిమా చూసాను నుంచి చూసాడు గుర్తులేదే మహాసముద్రం అంటే వాడి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు సిద్ధార్థ అదేనా ఉన్నాను ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఎక్కడ గుర్తించలేదు కానీ క్లోజ్ అప్ షాట్ ఒకటి చేశారన్నమాట అది జగపతి బాబు గారు నేను ఆంటీ లవర్ అనగా ఇలా చూస్తాను అది క్లోజ్ అప్ షాట్ చేశారు దానికి థ్యాంక్స్ అంతే చూడలేదు సినిమా చూసాను గుర్తుపట్టలేదు పట్ల ఏం చేస్తాను నెక్స్ట్ వస్తుంది
మనం పుట్టగానే చిరంజీవి అయిపోవాలంటే ఎలా చెప్తావు మెల్లమెల్లగా సూపర్ హిట్ సో మీ అమ్మ ఎలా ఫీల్ అవుతారు ఆ కొడుకు లోకల్ హీరో అని అమ్మ మార్కెట్ ఎలా ఫీల్ అవుతారు చెప్పండి మీ అబ్బాయి చాలా మీకు పేరు తెచ్చాడా బాగా ఈ మధ్య అమ్మతో కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను బ్లాక్ చేస్తున్నాను కుకింగ్ చేయగానే ఇప్పుడు మార్కెట్ వెళ్ళిందనుక అమ్మ అమ్మ సిక్కిపడిపోతుంటే ఫోటోలు తీసుకుంటాం డబ్బుల కోసం కాదు పిలుస్తుంటారు అనమాట ఇప్పుడు నాని అమ్మగారు కదా చూసామంటే అంటుంటారు అమ్మ సిగ్గిపడిపోతుంటది పాపం అదొక హ్యాపీ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంటది ఎంత డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నా అది కనిపించదు అన్న నేను కోట్లు సంపాదించానంటే అది మనం చెప్పుకోవాలి మేము కదా ఇది చాలు నా జీవితానికి మమ్మ నాన్నకి సో మరి నువ్వు నీకు అవి లవ్ లేదా మరి రోజుకో హీరోయిన్ తో వీడియోలు బాగుంటే బాగుంటుంది అంతే ఆ సినిమాలో కొంచెం బాగా ఇది బాగా పోర్ట్రే చేసి ఉంటే మేజర్ ఛాన్స్ వచ్చి అంటే వాళ్ళ మూవీ కదా ఎడిటింగ్ చేసుకుంటే ఎక్కువ యూజ్ చేసుకోలేదు అదే వాళ్ళకి నచ్చినట్టు అది ఎడిట్ చేస్తున్నారు మళ్ళీ అది అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని వచ్చాయి మూవీలు అంటే అప్పుడు ఆ మూవీ చేసేటప్పుడు కొన్ని వీడియోలు ఆఫ్ చేస్తారు మన ఛానల్ లో పెట్టడం అప్పుడు ఛానల్ డెల్ అయిపోయింది అనమాట దాని ఎఫెక్ట్ దాన్ని బట్టి నేను ఇంకా సో ఫిష్ చైనీస్ ఫిష్ చైనీస్ పాంప్లెట్ ఇండియన్ పాంప్లెట్ సూపర్ ఉంది ఈ ఫిష్ గా ఆ ఇగురు భలే ఉంది టేస్టీగా అది ఇది ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేస్తున్నా మన లోకల్ బాయ్ అమ్మగారు నాకు చెల్లి అవుతుందేమో అవును సో టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు అద్దరిపోయింది ఆ మండపేట్లు ఇచ్చాడు కింగ్ క్రాబ్స్ అవేమో నేను మైండ్ తిన్నాడు మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్నకి తినిపిద్దామని తీసుకెళ్తున్నా తర్వాత ఇంకేవో చాలా చేపలు ఇచ్చాడు అన్నిటికన్నా నేను వస్తాను అనగానే రమ్మన్నాడు అది అంతకన్నా హ్యాపీ ఇంకేం లేదు సీరియస్ గా కదా సూపర్ లుంగి తర్వాత గోవా వెళ్తున్నావా ఇరవై ఎనిమిది గోవా వెళ్తున్నాను రెండు రోజులు నువ్వు ఒక్కడో లేదు తమ్ముడు మొన్న పెళ్ళింది కదా ఆనందం కావాలి నేను ఆ మాట చెప్పేసి అడుగుతున్నావు అంతేరా తీసుకెళ్ళిన సార్ అదే మా మరదంతా మళ్ళీ ఇంకొడకి వెళ్ళాలి తను గొడవకి వస్తుంది ఎందుకు తీసుకెళ్తున్నాను ఇంకా మా అయ్య నేను మా అయ్యకి ఆల్రెడీ పెళ్లి చాలా అవుతుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు అక్కడ లైసెన్స్ ఉంది అనమాట అదే పర్మనెంట్ అయిపోయింది ఓకే వెళ్ళొచ్చు ఏం చేస్తావు లేదు మమ్మల్కి బ్లాక్ చేయడానికి అంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా అప్పుడు మనీ లేక వెళ్ళలేదు తర్వాత మనీ ఉన్నాక వెళ్ళడానికి టైం లేదు ఎంత అయిపోద్ది మనీ అప్పుడంటే వేటకెళ్ళే వాళ్ళం కదా 30,000 ఎంత అవుతుందని అప్పుడు 30,000 అంటే మాకు ఎక్కువే కదా చాలా ఎక్కువ కదా అందుకని అప్పుడు వెళ్ళడానికి ఆలోచించాను మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అన్న టైంకి ఏంటంటే టైం సెట్ అవుతాం మనం బ్లాక్ చేయాలి వర్క్ ఉన్నాయన్నీ చేస్తావు వారానికి వారానికి అనేది ఉండదు మినిమం వారానికి ఉండడానికి పెడతా కానీ ముందే చేసుకుని ఉంచుకుంటాను చాలా ప్రిపరేషన్ ఎందుకంటే ఏ టైంకి మనం ఎక్కడ ఖాళీగా ఉంటాం తెలియదు కదా ఇప్పుడు ముందు సేఫ్టీగా ఒకటి చేసుకుని ఉంచుకుంటా ముందే అప్లోడ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటా ఒక టైమింగ్ పెట్టుకుని ఈ టైంకి రిలీజ్ చేయాలనేది అదే ప్లానింగ్ అన్న నేను చెప్తున్నా ఎన్నో ఎన్ని దేశాలు ఎన్నిసార్లు తిరిగారు నాకే తెలియదు గొప్ప అనుకోవాలి చెప్తున్నా అంటే అనుకో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు లాస్ట్ టైం మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి చేసాం లక్ష్మణ్ కూడా చెప్పాను ఎన్ని చేసినా అక్కడ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఆ ఫిషింగ్ హార్బర్ లో వాళ్ళు మాట్లాడుకొని డబ్బులు ఇస్తే కూడా మేము చేసాం గంపలు కొనేసి వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చామని ఇంకోటి వచ్చి గొడవపడ్డాం క్లీనింగ్ ఫిషింగ్ హార్బర్ క్లీనింగ్ దగ్గర సరే ఏదో అని 500 ఇచ్చి ఒక బొట్టు కొనేస్తే వాళ్ళకి ఇచ్చాం మాత్రం లేదని గొడవకి వచ్చాం అందరికి అంటే ఉండడం ఇచ్చా ఆ రోజు ఉన్న సాటిస్ఫాక్షన్ వైజాగ్ లో మన ఊర్లో ఆ ఫిషింగ్ హార్బర్ ఆ సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ రాదు అది ఇవాళ కూడా అవగానే అనిపిస్తుంది ఇంత నేను ఎంత బిజీగా ఉందంటే ఎవరో ఒకరు వస్తున్నా గంటకైనా వెళ్ళాలి వెయిట్ చేస్తున్నాను ఇంకో పేద సూపర్ చాలా అతన్ని నేను గమనిస్తున్నాను సార్ని చాలా ఇష్టంతో తింటున్నారు మన పేదని ఆయన ఆయన అంతే ఒక కన్ను అటు వైపు వేస్తాను చాలా మంచిగా తింటున్నారు చాలా టేస్టీ ప్రిపరేషన్ చాలా బాగుంది అది ఇంట్లో అందరూ అంటారు అది ఇంట్లో అందరూ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చూసిన మొగ్గులు లాగా ఉంటాయి
ఎవరు నోరు మీరు ఈయన అంతే పళ్ళే ఉంటే బయట పడింది బాగా యాక్చువల్గా అమ్మ మా అక్క అదే అక్క వండి వెళ్ళిపోయింది మా అక్క అమ్మ వండింది అనమాట ఇలా నేను అక్క అక్కడి నుంచి భయపడుతుంటది సరిగా ఉండని లేదా ఎలా ఉందో లేదా అడుగుతారు అదే తమ్ముడు బాగా వండలేదు ఎలా ఉన్నా ఇదే రియల్ టేస్ట్ మీరు వండిందే మెయిన్ తిన్నది రియల్ కాదు మా తెలియదు సూపర్ చాలా థ్యాంక్ యూ సూపర్ బ్రో సో ఇవైతే అన్నయ్య కోసం తీసుకున్నా ఎందుకంటే ఇంటికి వస్తున్నారు కదా భోజనానికి అన్నయ్యకి అయితే ఇస్తే బాగుంటుంది కదని ఏదో చిన్న సాయి అనమాట ఇవి బల్ల గులిమిదలు అంటారు ఇవి రెడ్ గులిమిదలు కూడా అంటారు బల్ల గులిమిదలు అంటారు ఇవి ఎగిరి పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అందరికీ తెలిసిందే అలాగే ఇంకో పేరు కూడా ఉంది శంకర గడ అంటారు శంకరు ఆ చేపల పైన మళ్ళీ పేరుస్తాం చూడు ఇంకోటి ఉంటుంది ఇది ఏంటంటే గ్రీన్గా కనిపించడం ఏంటంటే కొంతమందికి తెలియదు వాళ్ళకి చెప్తున్నా ఇది ఇది గ్రీన్ గ్రీన్గా ఉండేది ఏంటంటే కానాగడతలు అంటారు దీన్ని నెక్స్ట్ ఐలాగడ అంటారు మళ్ళీ ఐలా అంటారు కానాగడతలు కూడా అంటారు వీటిలో ఏంటంటే ఫ్రైకి బాగుంటుంది పులుసుకి బాగుంటుంది ఎగిరి పెట్టుకున్నా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎక్కువ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక బాక్స్ తెచ్చి ఆ బాక్స్లో నుంచో బాగా పేర్చి నీట్గా ఐస్ వేసి మినిమం ఈ బాక్స్లో ప్యాకింగ్ చేస్తే 2 డేస్ అనమాట అంటే 24 అవర్స్ అలాగే ఉంటుంది బాక్స్ కా అంటే ఎలాగైతే ప్యాక్ చేసామో ఓపెన్ చేసే వరకు కూడా అలాగే ఉంటుంది సో ఈ బాక్స్ని ఎవరిని అయితే గిఫ్ట్ కింద ఏదో స్మాల్ గిఫ్ట్ అనమాట ఎందుకంటే ఉట్టి చేతులతో పంపించకూడదు కదా విశ్రమని అనేవాడు సో అన్నయ్యకైతే ఇది గిఫ్ట్ కింద ప్యాక్ చేసి ఇవ్వడం ఇద్దామని ప్యాక్ చేస్తున్నాను అంతే దాంట్లో అవసరం లేదు బరువు ఉంది ఆయనలా కండలు నాకు కూడా తొందరగా రావాలని సో అందరూ చూస్తున్నామని మర్చిపోకుండా లోకల్ బాయ్ నాని ఆయనకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు అంత లేరు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆయన పెద్ద బూస్ట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు ఏం రావు గుర్తుంచుకోండి మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఆయనకి బూస్ట్ వస్తే ఇంకా అద్భుతమైన వీడియోలు చేస్తాడు ఆయనకి ఏదైనా సినిమా ఛాన్స్ రావచ్చు సో తప్పకుండా ఆయన్ని సపోర్ట్ చేయండి అలాగే మన మాస్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో అలాగే అన్న ఛానల్లోకి వెళ్ళి రవి తెలుగు ట్రావెలర్ నాది సబ్స్క్రైబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బయట నుండి గౌడ కొట్టేసి ఆన్లైన్ చూడండి అద్భుతమైన వీడియోలు అయితే చూడలేని కంట్రీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలని చేస్తాం నాని చాలా చాలా థ్యాంక్స్ టైం ఇచ్చేవు సో వాచ్ చేస్తున్నాడు అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నాడు కూడా థ్యాంక్స్ అన్నయ్య ఇందుకు వచ్చి బోర్డు చేసి ఇంత టైం ఈ టైం సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ మీటప్కి లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకొని మీటప్కి వెళ్ళాలి అది ఓకేనా జై హింద్ థ్యాంక్ యూ